మెదక్ జిల్లా రామైనపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, మన 6 నెలలు దేవతలకు పగలు అని, మరో 6 నెలలు రాత్రి అని, ఈ ప్రకారంగా దేవతలంతా వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి నుంచి వెలుగులు చిందే పగలుకు వచ్చారని, స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుందని, అందుకే వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాలను తెరిచి ఉంచి ఈ ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పుణ్యమని పురాణాలు చెబుతున్నాయన్నారు. ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని, పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమని వేదవాక్కు అని అన్నారు. రామాయణపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఏకాదశి అనగా ముక్కోటి దేవతలంతా కూడా ఆ స్వామిని దర్శించడానికి ఉత్తర ద్వార దర్శనం ద్వారా. ఎందుకయ్యా ఇది సర్వపాప హరణం సర్వపుణ్య ఫలం, మానవ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ పునర్జన్మ రావద్దు స్వామి అంటే ఆయన కైంకర్యం చేసుకోవాలట. ఆగామి సంగీత అనేటువంటి పుణ్యం ఉంటుంది, అది ఫలితడం కోసం మళ్ళీ జన్మెత్తాలి. అయ్యా స్వామి ఈ పాప పుణ్యాలన్నీ కూడా నీకే సమర్పిస్తున్నానంటూ ఆ సమర్పణ భావంతో ఎవరైతే ఆ స్వామి ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటారో వారి పాపరాజంతా కూడా అన్నీ కూడా దగ్ధమైపోయి స్వామిలో ఐక్యం పొందేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి కార్యక్రమమే ఈ ఉత్తర ద్వార దర్శనం. దేవతలంతా కూడా ఈ క్షణం కోసం చూస్తూ ఉంటారు. ఈ రోజు నుండి సూర్య భగవానుడు మరి దక్షిణ ఆయుధాన్ని పూర్తి చేసుకొని ఉత్తరాయణం వైపు ప్రయాణాన్ని ప్రారంభించేటువంటి సందర్భం లోపల ఉత్తరాయణం అనేటువంటిది పుణ్యప్రదమైనటువంటిది. శ్రీమన్నారాయణుడు కళ్ళు తెరిచి ఇక లోకాలన్నింటినీ కూడా పరిపాలించాలనేటువంటి ఒక సదుద్దేశంతో, భక్తుల యొక్క కోరికలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో వీరి జ్ఞానాన్ని ఇక పరిపూర్తి చేసి ఆ జ్ఞానం పండించేటువంటి ఒక క్షణము మధుర క్షణం అనేటువంటిది ఈ పుణ్యప్రదమైనటువంటి ఈ ఉత్తర భారతదేశం. మరి భక్తులంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రామాయణపేట మండలంలో వెళ్ళినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యద్భుతంగా ఉత్తర దర్శనం అనంతరం అర్చన ఆ తదుపరి స్వామి యొక్క గీత ప్రసాదాలు స్వీకరించి సకుటుంబ సపరివార సమేతంగా ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా, తద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీరంతా కూడా అష్టైశ్వర్యాలు పొంది ఆ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అత్యంత పురప్రదమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది ధర్మభూమి, కర్మభూమి, జన్మభూమి మన భారతదేశం. ప్రపంచ దేశాలకి తలవాలికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ధర్మక్షేత్రం మన భారతదేశం. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ బంధువులకు, మిత్రులకు, సకుటుంబ సపరివార సమేతంగా అందరికీ తెలియజేసి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేసి మీరు ధన్యులు కావాల్సిందిగా, వారందరినీ కూడా ధన్యులు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలయ కమిటీ అర్చక బృందము రామాయణపేట పట్టణం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.